ఇవి కదా ఫంకీ ఫ్రూట్స్ వచ్చేవి అయ్యే. ఓకే ఫస్ట్ ఇవి అకామిడేషన్ ఉంది. ఈ టైటిల్ అంటే మీన్ ఈ బ్లాక్ కలర్ వస్తుంది కదా, ఈ బ్లాక్ కలర్ ఇది అకౌండ్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ తీసేయండి, విడ్స్ కూడా తీసేయండి. ఓకే లెఫ్ట్ 20% బాటమ్ 10%. ఇందులో మీరు టైటిల్ ఒక చిన్న టైటిల్ ఉంది, పెద్ద టైటిల్ ఉంది, దాని కింద ఇంకో చిన్న టైటిల్ షాప్ బటన్. సో మీకు ఒక క్లాస్ తీసుకుంటారు. టైటిల్ వాళ్ళు క్లిక్ చేస్తే వెళ్ళిపోవాలి కదా మరి అక్కడ. బ్యానర్ బటన్ పెట్టుకుంటుంది. అసలు వస్తుంది ఎలా వస్తుంది చూద్దాం. ఇంత రాసాం కదా మనం బ్యానర్ వచ్చింది. సో దీన్ని దానికి మార్చుకోవాలంటున్నాడు కదా. ఆరు దాంట్లో రాసేద్దామా, ఆరు దాంట్లో రాసేద్దాం. టైప్ వన్ ఫస్ట్ చేస్తుంటే కలర్ బ్లాక్ తీసుకున్నాను, క్యాప్షన్ ఫాంట్ సైజ్ డిస్టెన్స్ సెంటర్ ఓకేనా. ఫాంట్ బ్లాక్ రాయాలి, ఇక్కడ ఏదో ఉంది ఓకేనా. బ్లాక్ వచ్చింది ఇక్కడ కింద రాద్దాం. టైటిల్ వన్ కదా, టైటిల్ వన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ పెంచుదామా.
ఫాంట్ వెయిట్ ఉంటుంది కదా, బోల్డ్. ఇప్పుడు ఈ బటన్ కింద రావాలి కదా షాప్లో. సో ఏం పెట్ట మనం, బ్యానర్ క్యాప్షన్, బ్యానర్ పక్కన బ్యానర్ ప్యాడింగ్. Just decoration and okay. Color chase. You enemy other than that. This will block into Kendra chest. Patra Kakunda. Next padding each channel. Water each channel. Margin. Chitty space each channel. Underline wall color. Destination and color underline. Black. Listen. సార్ వాట్ ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అప్లై చేయమని అర్థం. టెక్స్ట్ డెకరేషన్ అంటే వేరు, అండర్లైన్ అయిపోతాయి. డిస్ప్లే బ్లాక్ అంటే కింద కిందకి వస్తుంది అంటే ప్రస్తుతానికి ఏ అనేది డివ్ కాదు, ముందు వరకు ఏ అనేది ఒక యాంకర్ టైప్. బట్ దానికి ప్యాడింగ్ అప్లై అవ్వాలా, ఈ స్పేస్ రావాలా, కిందకి రావాలా, అంటే డివ్లాగా యాక్ట్ చేయాలి. ఏ కానీ డివ్లాగా యాక్ట్ చేయాలి. అందుకే నేను ఏం చేస్తాను, డిస్ప్లే బ్లాక్ ఉన్నాడు సార్, డివ్ల కింద యాక్ట్ చేస్తాను. ఓకే సార్, టైటిల్ వాళ్ళకి కొంచెం పైకి తీసుకెళ్ళాలి. పైనుంచి నెల బాటం ఉంది కదా ఇక్కడ క్యాప్షన్. ఇది వాడిచ్చింది కూడా కదా, ఇది వాడిచ్చిందే. ఓకే ఇంచుమించు మనకు ఉన్నట్టు వస్తుందా, ఇంకా కొంచెం పెద్ద సైజ్ కొని అంతే ఫాంట్ సైజ్ అయితే కదా, ఇంకా కొంచెం పెద్ద చేసుకుని సరిపోతుంది. దీంట్లోని మీకు డిటెక్ట్ చేయాలి. షాప్లో అంత లేదు అక్కడ, చాలా చింత ఉంది కదా. ఇంకోటి లెటర్ స్పేస్ ఉంది అక్కడ, మన బ్యాంక్ లేదు కదా, జవాన్కి టైటిల్ 3 కదా అది.
ఫస్ట్ బ్యానర్ బటన్ కి ఫాంట్ సైజ్ రాద్దాం. ఫాంట్ సైజ్ బటన్ కి, బటన్ కి 30 pixels. దాంతో పాటు కాకుండా ఇంకోటి ఇంత లేదు. సెంటర్ లోకి రావాలి కదా. మార్జిన్ 5 pixels. ఫ్యూచర్ ఆటో అంటే పైన కింద 5 అటు పెట్టేప్పుడు ఆటోమేటిక్ గా తీసుకో. ఇప్పుడు ఇవి ఒకదాని దూరంగా రావాలి కదా. లెటర్ స్పేస్ వచ్చేది, అందుకే దీనికి దీనికి అప్లై అయిపోతున్నాను నేను. చూసారా, దీనికి ఇస్తే దీనికి వచ్చేస్తుంది. ఓకే, దీనికి దీనికి 2 pixels పెట్టుకోవచ్చు కదా. వన్ పిక్సెల్ పెట్టింది. ఇలాగా గోల్డ్ వచ్చింది. ఇక్కడ గీత ఉంది. గీత ఒకటే డ్యూ క్లాస్ ఈక్వల్ టు లైన్ అని తీసుకుందాం. ఓకే, ఎంటీ డివైడ్ ఓన్లీ రాయలే నేను. ఇక్కడ దేని కింద, ఆల్డో కింద. బార్డర్ బాటమ్ కానీ టాప్ కానీ 1 pixel, 2 pixel, సారీ ఎప్పుడైతే రాశాను యాడింగ్ 1 pixel ఇచ్చాను. చూడండి ఉంది ఫుల్ వచ్చేస్తారు. ఫుల్ అక్కర్లే, కొద్దిగా సగమే రావాలి. సో విడ్త్ ఉన్న స్పేస్ లో ఇదంతా 100% అనుకుందాం. ఇది కించిక్ వరకు 100%. అందులో నాకు 30% కావాలి. మార్జిన్ 0 పైన కింద హాట్ సెంటర్ లోకి వచ్చేస్తుంది. ఓకే, లైట్ గా అంటే డార్క్ గా అండర్లైన్ డార్క్ గా లైట్ గా ఉంది. మన దగ్గర 1 pixel పెట్టండి. ఓకే,
అసలు ఎలా కస్టమైజ్ చేయడం వచ్చింది కదా. కాకపోతే ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మౌస్ పెడితే టైటిల్లోకి వచ్చేస్తుంది మొత్తం అంటే నన్ను రాసిన కోడింగ్ చూడండి. జేక్యూరీ కానీ ఏమైనా యూజ్ చేసి టైటిల్ హైడ్ చేయాలి, రాకుండా టైటిల్ కనిపించకూడదు. దేనికి సంబంధించిన చూసారా ఈ ఆఫర్? దీనికి ఆఫర్ లేదు, దీనికి ఆఫర్ ఉంది. అది ఇమేజ్ కింద పెట్టాం అనుకోండి, షాప్ లో ఉన్న హైపర్ లింక్ వచ్చింది, దాని క్లిక్ చేస్తే అది ఎక్కడికి లింక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి ఇదంతా కంటెంట్ లోకి వస్తుంది. కంటెంట్ లో లెఫ్ట్ ఒక పార్ట్ ఉంది, రైట్ ఒక పార్ట్ ఉంది. ఓకే, సో బ్యానర్ అయిపోయింది కదా, బ్యానర్ క్లోజ్ చేస్తా. కంటెంట్ లోకి వస్తుంది. కంటెంట్ లో డ్యూ క్లాస్ ఈక్వల్ టు కంటెంట్ సెర్చ్ నేను రాసిన అందరూ రాయాలి కదా, నేను 1000 డ్యూ క్లాస్ ఈక్వల్ టు ఎర్న్ క్యాటలిస్ట్ క్యాటగిరీ లిస్ట్ అని. ఇది ఎవరు నెఫెల్ ఫ్లోట్ లిస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఉండాలి ఇది సీఎల్ ఉండాలి కదా, కన్ఫ్యూజన్ లేదు కదా. క్యాటలిస్ట్ అటు తీసుకుంది ఫ్లోట్ లెఫ్ట్ లో రైట్ లో ఒకటి ఉంది ఫీల్ బోట్ అంటే ఇదొకటి ఇదొకటి. సరే, చెప్పడం కదా కానీ దీనికి ఎంత పర్సంటేజ్, దీనికి ఎంత పర్సంటేజ్ చెప్పలేదు, విత్ అంతా చెప్పలేదు నేను. ఫ్లోర్ లెఫ్ట్ రైట్ రాసాను కానీ ఇది ఒక 30% ఉంటుంది, ఇది ఇక్కడ 30 ఉంటుందా, ఇక్కడ 70 ఉంటుందా, ఇందులోనా స్కేల్ ఇలాక రోల్ రాకు తెలియదు, చూద్దాం. ఏమన్నా క్యాటలిస్ట్ కదా, విత్ వచ్చేసి 25%, నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి 70%, 73%. జనరల్ బాటిల్ ఇచ్చాం తెలిసిపోతే. ఓకే, సాలిడ్ మినిమం హైట్ ఎంత ఇచ్చా, 100. సబ్మిట్ క్వశ్చన్. సరిపోద్దాం అంటున్నా, 30, 70.
కంటెంట్ కి ప్యాడింగ్ 5 pixels 0 pixels ఇచ్చా. అంటే కంటెంట్ అయితే ఇది 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 అంటే నాకు అద్దుకుపోయి కదా కదా ఓకేనా కొరకు అయిపోయింది దాంతో పని. ఇప్పుడు నేను చేస్తున్నట్టు దీన్ని లొక్కలేదు కదా మనకి బార్డర్ చూసుకున్నా అంతే బార్డర్ అక్కడ తీసా టైటిల్ ఉంది టైటిల్లో 2 కలర్స్ ఉంది రెండాటిలో ఇంక్లూడ్ అన్నాయి కదా సిఎస్ఎస్ ఏమో ఆడిచిన ఫైల్ ఒకటి ఉంది మన ఇప్పుడు ఆడిచిన దాంట్లో రాస్తాను ఎందుకంటే బ్యానర్ అంతా దాంట్లో ఉంది కదా అందుకని కంటెంట్ మన దాంట్లో రాసుకుందాం బ్లూ టైటిల్ అని పెట్టాను పెట్టాను స్పామ్ పెట్టాను మంచిగా ఎందుకంటే కలర్ మారా దానికి మొత్తం అంతా బ్లాక్ ఇచ్చిన దానికి కలర్ మారాలి కదా ఆ కలర్ కూడా ఇదేనా కలర్ బ్లూ టైటిల్ ఎప్పుడు తీసుకున్నాం మనం బ్లూ బార్ తీసుకున్నాం బ్లూ టైటిల్ తీసుకోవాలి రాద్దాం అలా ఇంకా రాయాలి బాగుంటుంది కలర్ అప్లై చేసాను ఓకే ఫాంట్ సైజ్ చిన్న అయిపోయింది దాని కింద బార్డర్ ఒకటి ఉంది కదా మనకి సో వాటర్ బాటమ్ 1 pixel సాలిడ్ అతుక్కుపోయింది మాకు అయితే అలా లేదు కదా ఇది గ్యాప్ వచ్చింది సో ప్యాడింగ్ 10 pixel 0 pixel మార్జిన్ బాటమ్ 10 pixel అంటే మార్జిన్ ఎందుకు ఇచ్చాను బయట అది దీని కింద వచ్చింది కూడా అతుక్కుని రాదు దూరంగా వస్తుంది ప్యాడింగ్ దగ్గర ఇచ్చింది దీని లోపల ఓకేనా సరిపోయిందా
మార్చి ఎందుకు ఇచ్చిందంటే నేను కింద రాసిన బోర్డర్ కదుపుకొని రాకూడదు కదా, దూరంగా రావాలి కదా, లోపలికి వస్తాం. రాయకుండా చెప్పాలంటే రాసుకోవచ్చు, రెడీ ఏ రాసొచ్చు వెంకట. మా ఇంట్లో ఉంటాయి కదా మాకు దానికి. కాపీ స్పేషియస్ ఇంకోటి ఇంకోటి చేయాలి. రావాలి నీట్ గా ఇందులో ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టండి. ట్రాఫిక్ అయితే క్యాప్ మెనూస్ పెట్టాలి, అంటే ఏఎల్ని అన్ని కలిపి ఉన్నాయి బ్లాక్ అంటే ఫుల్ ఒకటి ఒక లైన్ కలర్ డెకరేషన్ ప్యాడింగ్ 5 pixels. జీరో అంటే ఇటు ఇటు జీరో పైన కింద, పైన కింద 5. ఫాంట్ సైజ్ 13 pixels. ఓకేనా? ఎక్కువైపోయిందో కొంచెం ఇది విత్ ఇది ఎక్కువ విత్ సరిపోయింది 20% పెట్ట విత్ ఇంకోటి
ఏం చేస్తున్నాను మోస్ పెట్టినప్పుడు అంటే